Hi friends, this is Apazi Akiri. Welcome back to Telugu Icon Channel. Dear friends, రాష్ట్రంలో నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అనేది మనకి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రూపంలో మనకి వెయిటింగ్ న్యూస్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడే ఒక 30 మినిట్స్ బ్యాక్ అనేది వెయిటింగ్ న్యూస్ లో ఇది ఫ్లాష్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకి ఇదొక ఉత్సాహాన్ని నింపే న్యూస్ చూడండి. 1180 పోస్టులు వచ్చే నెలలో నోటిఫికేషన్ అంటూ ఏపీపీఎస్సి ఒక ప్రకటన జారీ చేసింది. ఏపీపీఎస్సి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1180 ఖాళీలు గుర్తించామని, వీటిలో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఉన్నట్లు తెలిపింది. పోస్టులు పెంచి ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ పోస్టులకు వర్తించనున్నాయి. ఇకపై గ్రూప్ 1 మినహా ఏపీపీఎస్సి నిర్వహించే అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేసింది. 3 నుంచి 4 నెలల సమయంలో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది ఏపీపీఎస్సి. డేర్ ఫ్రెండ్స్, చూసారుగా ఏపీపీఎస్సి నుంచి ఒక గుడ్ న్యూస్ అనేది నిరుద్యోగులకు వచ్చింది. అయితే మనకి మన జూన్ 18వ తేదీని ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి 36 పోస్టులే ఉండడంతో నిరుద్యోగ అభ్యర్థులు అప్పటి నుంచి కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్న బాధపడుతున్న సమయాన ఏపీపీఎస్సి నుంచి ఈ నిర్ణయం రావడంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం నిండుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో వెంటనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఈ పరిణామం చూస్తుంటే ఇక త్వరలో సెప్టెంబర్లో రాబోయే కానిస్టేబుల్ పోస్టుల్లో కూడా పోస్టుల సంఖ్య 450 నుంచి పెంచే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా విద్యాశాఖలో కూడా ఖాళీలకు సంబంధించి రకరకాల న్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్, అంతర్జాతీయ బదిలీలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇక డిఎస్సికి సంబంధించి విషయం కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే టెట్ నిర్వహణకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. సో డిఎస్సికి సంబంధించి కూడా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కనబడుతూ ఉంది. ఈ న్యూస్ చూసినట్లయితే మనకి ఇక ఏపీపీఎస్సికి సంబంధించిన పోస్టులు పెంచారు అంటే ఇక కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు కూడా పెంచే అవకాశం కనబడుతూ ఉంది. నిరుద్యోగ అభ్యర్థుల యొక్క నిరసన ప్రభుత్వాన్ని గుర్తించింది. నిరుద్యోగ అభ్యర్థులకు ఇవ్వాల్సిన పోస్టుల్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. కాబట్టి ఏపీపీఎస్సిలో పోస్టుల వివరాలని, ఖాళీల వివరాలని తెలియజేశారు. నోటిఫికేషన్ కూడా ఇస్తామంటూ ఒక ప్రకటన రావడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఒక మంచి ఉత్సాహం నిండుకుంటుంది అని ఈ న్యూస్ చెప్పడానికి ఈ వీడియో ఎంటర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మీకు మరొక వీడియో రూపంలో అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినది ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.